భారత జట్టుకు వెస్ట్ ఇండీస్ తో జరగబోయే వన్డే సిరీస్ మొదలు వచ్చే సంవత్సరం ఆరంభం వరకు కూడా ఏకధాటిగా క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత జట్టు వెస్ట్ ఇండీస్ లో పర్యటించిన తర్వాత ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. ఈ ఐర్లాండ్ సిరీస్ కు ఋతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు ఆడనున్నట్లు సమాచారం. ఇక ఇది ముగియగానే ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసియా కప్ తర్వాత సెప్టెంబర్ లో మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. సెప్టెంబర్ 22న మొహాలి వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్టులో మొట్టమొదటి వన్డే మ్యాచ్ లో తలపడతాయి. ఆ తర్వాత 24న ఇండోర్ వేదికగాను 27న రాజ్కోట్ వేదికగా వన్డే మ్యాచ్ లో ఆడుతుంది. అది ముగియగానే వన్డే ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్ రెండు జరుగుతాయి. వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా భారత గడ్డ మీద పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీమిండియా ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్లు ఆడుతుంది. నవంబర్ 23న వైజాగ్ లో, 26న త్రివేంద్రంలో, 28న గౌహతిలోను, డిసెంబర్ 1న నాగ్పూర్ లో, చివరిగా డిసెంబర్ 3న హైదరాబాద్ లో టీ20 మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం భారత్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. ఆ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. జనవరి 11న మొహాలి వేదికగాను, జనవరి 14న ఇండోర్ వేదికగాను, జనవరి 17న బెంగళూరు వేదికగా మూడు మ్యాచ్లు జరుగుతాయి. అది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారత గడ్డ మీద 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ నిమిత్తం పర్యటిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్ లోను, ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు వైజాగ్ లోను, ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు రాజ్కోట్ లోను, ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రాంచీ వేదికగాను, మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాల వేదికగా మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. మొత్తంగా చూస్తే టీమిండియా వరుసగా ఊపిరి సలపని బిజీ షెడ్యూల్ తో గడపనుంది. క్రికెట్ అభిమానులకు మాత్రం ఈ వరుస సిరీస్లు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.